సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో వంకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 కరివేపాకు రెమ్మలు, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి మొత్తేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా 1 వేసి బాగా కలిపి 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. టమాటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న వంకాయలను వేసి బాగా కలిపి 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి కారం స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. కారం స్మెల్ పోయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసి బాగా కలిపి 1-10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి మొత్తేసి కూర రెడీ అయింది కదా, ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వంకాయ టమాటా కర్రీ రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.